ఆ ఫోటోలు అన్ని పేపర్స్ కి పంపించండి. వాల్ పోస్టర్లు అన్ని గోడల మీద అంటించమనండి. అతని ఆచూకీ తెలిపిన వారికి 100,000 రూపాయలు బహుమతి ప్రకటించమని డిఐజీ గారు చెప్పారు. హలో, నేను రాకీని మాట్లాడుతున్నాను. రాకీ, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? బీచ్ రోడ్ లో పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి. నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే వచ్చి తీసుకొస్తాను. ఎక్కడికి రా, వెళ్ళి రాకీని తీసుకొస్తానన్నయ్య. వెళ్ళి వాణ్ణి తీసుకొస్తావా? వాడు ప్రాణాలతో ఉంటే నీ ప్రాణాలు పోలీసులు కప్పివ్వాలరా. మరి నన్ను ఏం చేయమంటావన్నయ్యా? నువ్వు నోరు మూసుకుని కూర్చు. ఆ పబ్లిక్ టెలిఫోన్ బూత్ వాడికి పబ్లిక్ పాడగా మారుస్తాను. ఏమండి, ఫోన్ చేసుకోవాలి, బయటకు వస్తారా? రాకీ, రామబ్రహ్మం తమ్ముడు నరసింహాన్ని ఉరికమ్మం ఎక్కించే పెద్ద కేసులో ఎవిడెన్స్ లేకుండా పోయిందే. ఇతను రాకీ కాదు. హూ టోల్డ్ యూ? ఎవిడెన్స్? డోంట్ బి ఫూలిష్. అతను రాకీయే. చనిపోవటానికి 5 నిమిషాలు ముందే నాకు ఫోన్ చేశాడు, అదే పోలీస్ స్టేషన్ కి. ఏమని సార్? తన అప్రూవర్ గా మారిపోతానని, లొంగిపోతానని. లొంగిపోయేవాడు స్టేషన్ కి రాకుండా మిమ్మల్ని బూత్ దగ్గరకు రమ్మన్నాడా? నేను సీరియస్ గా చెప్తుంటే మోసేస్తావేంటి? మనం మోసేది టోపీలు సార్, ఒకళ్ళని ఒకరం కాదు. మిస్టర్ రామరాజు, అతను రాకీ కాదనడానికి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్, ఇది రాకీ జైల్లో ఉన్నప్పటి రిపోర్ట్. బాడీ గుర్తుపట్టలేనంతగా చితికిపోతే రిపోర్ట్లు సపోర్ట్ చేస్తాయా? ఎవరు మీరు? చనిపోయింది నా భర్తేనండి. నీ భర్తే అని ఎలా చెప్పగలవు? 20 సంవత్సరాలు కాపురం చేసిన నా భర్తని నేను గుర్తుపట్టలేనండి. మరీ కాకండి ఎస్పీ గారు, రామబ్రహ్మం తమ్ముడు నరసింహాన్ని ఉరికంబం ఎక్కించే పెద్ద కేసులో ఎవిడెన్స్ పోలేదు. ఆ రాకీ గాడు బ్రతికే ఉన్నాడు. వాడికి బ్యాక్ ఎవడో, ఫ్రంట్ ఎవడో, సైడ్ ఎవడో అన్నీ లాగుతా. వాళ్ల బాడీలతో కూడా కబాడీ మొదలు పెడతా. మిస్టర్ ఎస్పీ, నేను పెద్ద ఉద్యోగిని కాబట్టి నేను అనుకున్నదే కరెక్ట్ అని ముందుగా వాదించడం మంచిది కాదు. సారీ సార్. ఆల్రైట్, యు కెన్ గో. రామరాజు, మీ చెయ్యి నేను అందుకోవడం కాదు సార్, నాకు కావాల్సింది మీ అబ్బాయి చెయ్యి. నా చెల్లెల చేతితో కలిపి పాణిగ్రహణం జరిపించండి. ఉన్నారు సెకండ్ గేర్ లోకి రాని. అమ్మ అబ్బ కనపడ్డారు కదా నీ దెబ్బకి. లేకపోతే ఏమిటి నువ్వు చేస్తున్న పని? తప్పేం కాదు, ఇది మన సంప్రదాయం. పైగా చిన్నపిల్లలు కదా, కాస్త ఎంకరేజ్ చేద్దాం. నీకేం తెలుసు అని? ఇలాంటి శోభనాలు చాలా చూసా. సిగ్గులేదు? సిక్కుపడితే సృష్టి ఆగిపోతుందయ్యో. పెద్ద మనిషి గిల్లడు గిచ్చాడు చూసొస్తానుండు. గిల్లడు గిచ్చాడు చూడలేవయ్యా. ఇదిగో కావాలంటే నేనే గిల్లుతా. రామబ్రహ్మ గారు, నిజంగా నమ్మలేకపోతున్నాను. ఆ రాఖీ గారు చావటం నా కళ్ళతో చూశాను. చచ్చింది రాఖీ అయితే కాదని రామరాజు చెప్తాడు. నిన్ను చంపడానికి కేసును తారుమారు చేసి మనల్ని కన్ఫ్యూజ్ చెయ్యాలని చూస్తున్నాడు ఆ ఇన్స్పెక్టర్ గాడు. నో, ఆ రాకీ గాడు 100% చచ్చిపోయాడు. ఎందుకు సార్ అంత కోపం? ఆ రాకీ గాడు చచ్చి చావలేదు, బతికే ఉన్నాడు. ఈ ఫోన్ చేసింది బాడే. ఈ ఎర్ర ఫోన్ నంబర్ వీడికి, నాకు, ఆ రాకీ గాడికి తప్ప ఎవ్వరికీ తెలీదు. హలో, రామ్ బ్రహ్మానికి ఓ వాడే. రాకీ, ఎక్కడున్నావు? కంగారు పడిపోయాను. కబుర్లొద్దు, నాకు కరెన్సీ కావాలి. 1-2 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు. కోట? అవును, నీ తమ్ముడి రహస్యానికి 50 లక్షలు, నీ పాపం పెదవి దాటనివ్వనందుకు 50 లక్షలు. ఓకే, ఎక్కడివ్వాలి? నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? చెప్తే మరో టెలిఫోన్ బూత్ మర్డర్ జరుగుతుంది, అందుకే చెప్పను. మళ్ళీ రేపు నేనే ఫోన్ చేస్తాను. 1 కోటి రూపాయలు గూట్లోకి చేర్చుంచు.
24 గంటల్లో వాడి అడ్రస్ లేకుండా చేయాలి. పట్టిస్తే లక్ష. ఈ ఫోటోలోని వ్యక్తిని మాకు పట్టి ఇచ్చిన వారికి 100,000 రూపాయలు నగదు బహుమతిగా అందజేయబడుతుంది. వస్తావా నాయన? స్వామి మహర్షి ఎక్కడి నుంచి తమరి రాక? హిమాలయాల నుంచి వస్తున్నాను. హిమాలయాల మేంచా మహానుభావ మహర్షి, మీకెన్నో మహిమలు తెలుసుంటాయి. మీ దివ్య దృష్టితో ఈ దుర్మార్గుడు దుష్టుడు ఎక్కడుంటాడు చెప్పు. స్వామి ఏమి ఫేసు స్వామి. ఓహో నమస్కారం స్వామి. స్వామి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని పట్టుకుంటే 100,000 రూపాయలు ఇస్తారంట. 100,000 రూపాయలతో 4 ఆటోలు కొంటా. 4 ఆటోల్లో మొగోళ్ళని డ్రైవర్గా పెడతా. స్వామి చెప్పండి స్వామి ఎక్కడున్నాడు స్వామి. వీడి వెనక ఒక రహస్యం ఉంది, దిగేటప్పుడు చెప్తా. రండి స్వామి రండి, కూర్చోండి స్వామి. దయచేయండి ఆపు బిడ్డ ఆపు. తీర్థశాల వచ్చింది. ఏమి తీర్థం స్వామి? ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తీసుకురా. బ్రాందీయా? అది తీర్థం కాదు స్వామి, మందు. తెలుసు, డాక్టర్ గారు మితంగా రోజు ఒక ఫుల్ బాటిల్ పుచ్చుకోమన్నారు. వాడేం డాక్టర్ అండి, నా గొట్టంగాడు. వాడి నెత్తి మీద ట్రాక్టర్ వేసి తొక్క. డబ్బులు ఇవ్వండి. 500 నోటికి చిల్లర లేదు, నువ్వు తీసుకురా తర్వాత ఇస్తా. అలాగే, మీ వల్ల 100,000 రూపాయలు వస్తుంటే. ఇప్పుడు వస్తా. ఇది కూడా స్వామి. ఎవ్వరూ లేని చోట ఆపాను. దిగండి స్వామి రండి స్వామి. స్వామి తీర్థం 100, ప్రసాదం 50, మీటర్ 100, మొత్తం 250 రూపాయలు. ఆ డబ్బులు ఇచ్చి ఆ దుష్ట దుర్మార్గుడి రాఖీ గారి ఇన్ఫర్మేషన్ చెప్తారన్నారు కదా స్వామి, చెప్పండి స్వామి. వాట్ ఇస్ దిస్? 100,000 రూపాయల రహస్యం పబ్లిక్గా చెప్పాలా ప్రైవేట్గా చెప్పాలా? పర్వాలేదు, ఇక్కడే చెప్పు. పెళ్లి కావాల్సి ఉండండి, ముక్కు చిత్త కొట్టించుకుని మరీ రహస్యం చెప్పడానికి వచ్చాను. అంతా విన్నాక నన్ను లోపలికి దోసేసి ఆ 100,000 రూపాయలు మీరు. ఆ డబ్బు నీకే ఇప్పిస్తాను చెప్పు. మీరు నన్ను చూశానండి. ఎక్కడ? రామ్నగర్ కళ్ళలో నా ఆటోలో ఇప్పుడే దింపేసి వచ్చానండి. పాపా ఇలారా, నీకు బోరదనం వచ్చా? నువ్వు బోర్ ఆపకుండా ఈ కాలుని అంతా ఊదుకుంటూ వస్తే నీకు 50 రూపాయలు ఇస్తాను. ఇదిగో కావాలంటే ముందే తీసుకో. ఉండు వెళ్ళు. ఏమే పోలీస్ ఆటాడుతున్నావా? నాకేం తెలియదు, ఆయన ఓదమన్నాడు. ఎవరు? నేనే. సాక్షి ఎందుకు చంపావు? వాడు నిన్ను చంపబోతున్నాడు. ఒక ఇన్స్పెక్టర్ని కాపాడడం కోసం ఎస్పీకి కాల్పులు తెలిపాను తప్ప. నన్ను రక్షించడానికి కాదు, ఒక లేడీ కానిస్టేబుల్ని మానభంగం చేసిన రాక్షసుని రక్షించడానికి. నీలాంటి బాండి డిపార్ట్మెంట్ లో ఉండనిస్తే ఏదో ఒక రోజు డిపార్ట్మెంట్కే తలకరిగి పెడతావు నువ్వు. How dare you hit me? Yeah!
చేసే